కార్గిల్ పారస్ పోలిసింది. దానికే మనస్సు బంధు మరియు మోక్షకే కారణం మనస్సు ఉంది. మనస్సు బేరాగి కావాల, మనసులో మనకి ఏం డేట్ లేదంటే మనకి రావాల, మనం దీనికి బేరాగి చేసుకుంటాం. కాయగట్టు విద్రా చేసుకుంటాము, భార్య పిల్లలకి రాజీనామా పెడతాము, పోయి అడుగులు ఉంటాము, ఆశ్రమంలో చేరుకుంటాము. శరీరం అక్కడ ఉంటుంది, మనసు సంసారంలో ఉంటుంది. ప్రయోజనం ఏమిటి? ఎప్పుడు పోతారా? జహ ఆశ తహవాస, ఎక్కడ మన మనసు ఉంటుంది అక్కడ మనం పోవలసింది. దీనికి మనకు తెలుస్తుందో మనస్సుకి, దానికే మనస్సు నామరూపం కావాల, మనస్సులో వైరాగ్యం కలిగాల, మనస్సు వైరాగ్యం కావాల, మనసు నామంలో పెట్టుకోవాల, మనం సంసారం చేయాల, మనం నిజమైన సన్యాసి. అన్నం తినప్పుడు నామస్మరణ, త్రువ నడిసేపుడు నామస్మరణ, నాగలు తిన్నప్పుడు నామస్మరణ, తలుపు తీసేపుడు నామస్మరణ, దశలో పోయేపుడు నామస్మరణ అయిపోయి సహజంగా ముక్తి దొరికిపోతుంది. మీ మనసు నామరూపమై ఉంటే గురుకృప ఆయన గర్భస్థ మీ తల పైన ఉంటుంది. ఎప్పుడు గురువు మీకు ఇందులో ఉంటారు, ఆయన కాపాడుతుంటారు పిల్లమాలు ఇక్కడే. దానికే నామరూపం కాండి, నామరూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేస్తే మోస అవుతారు. జహ ఆశ తన వాస, మనకి ఎప్పుడుగా సుఖ మరియు శాంతి దొరకలేదు. స్వప్నంలో సుఖం లేదు, శాంతి సంసారంలో శాంతి ఆనందం ఎక్కడ ఉంది? నామంలో ఉంది. నామరూపం అయి ఉంటే శాంతి దొరుకుతుంది, ఇంకా వేరే టైంలో శాంతి ఎప్పుడు దొరకలేదు, ఎప్పుడు దొరకలేదు. రాధా స్వామి కహతే బనాయి బహోరి బహోరి తో భక్తి కమాయి, భక్తి న చోటి కోయి జుక్తి సే, నహీ తో బహు విధి రహు పచతాయి. లాస్ట్లో స్వామీజీ మహారాజ్ ఏం చెప్తున్నారో, భక్తిని చూపే కోయి విధేస్తే నహీ తో రహు బహు పచతాయి. అంటే ఈ ఆ రూపంలో కానీ భక్తి వదలకూడదు. కష్టాలు కానీ నష్టాలు కానీ, కష్టాలు నష్టాలు మనం ఎన్ని చేసిన ప్రారంభ కర్మాలు పట్టు వస్తే వస్తుంది, వద్దంటే ఇది సరే. మనము అనుకుంటాం మనం ఏ గురువు దగ్గర పోతే కష్టం వచ్చింది, గురువు సాయం చేయలే. ప్రారంభిక గురువును సేపు పెట్టాలి. కర్మాలు మూడు రకాలు ఉంటుంది, క్రియామాన సంచిత ప్రారంభ. ఇప్పుడు క్రియామానికే మహాత్ములు సత్సంగములు చెప్తుంటారు, ఇట్లా ఉండండి ఇట్లా నడండి, మరి ఇలాగ ఇట్లాగా నామసుమరణం ధ్యానం భక్తి చేస్తూ పోతుంటే క్రియామానం అయ్యే లేదు. ఎందుకు? ఈ లోక వస్తు సంగడ ప్రేమ చేసుకొని ఆశ పెట్టుకొని చేస్తేనే మరీ వచ్చేది కారణమవుతుంది. మన ఆశమ లేదు, మన నామంలో ఆశ పెట్టుకొని ఉంటే మనకి వచ్చే కారణమే లేదు. జహ ఆశ తహ వాస, నామరూపమై సంసారం చేసుకునేది. ఇది సంసార సులువే. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా ఇడిచిపెట్టుకున్నా మనం ఇడిచిపెట్టిపోయేవాళ్ళు, ఎవరు ఏం మోసుకోపోలే మనం ఏం మోసుకుపోయేకలే. దాని కొరకు నామరూపమై, దాని కొరకు అదే మాట అంటున్నా ఇలాగా భక్తిని చూటే కొయి జుక్తి తీసే, భక్తిని చూటే కొయి జుక్తి తీసే, భక్తి దూరు కాకూడదు. కష్ట నష్టాలు మనం ప్రారంభ కర్మాలు, ప్రారంభ కర్మాలు శరీర యావ కర్మాల పైన శరీర ఆధారపడి ఉంటుంది, దానికి ప్రారంభ కర్మం అంతే. కర్మాలకే శరీరం ఆధారపడి దానికి సంపూర్ణంగా సేపు పెట్టాలి, దానికి దూరం చేసేస్తే శరీరం విడిచిపెట్టి పోవాల్సింది. మళ్ళీ ఆ కర్మాలు అట్లా ఉండిపోతుంది, దానిలో ఇదం తీర్చే కొరకు మరీ కర్మాలు ఎత్తాల్సింది. దానికే అంటారు ప్రేమ నుంచి దాన్ని దూరం చేయండి. దానికే బాధపడి భక్తి పోకూడదు, కష్టాలు నష్టాలకి బాధపడి. ఇది మనము చేసిన కర్మలు బట్టే కష్ట నష్టాలు వస్తుంది, ఒక్కంటే సలే. ఒక జన్మంలో చేసిన కర్మలు కాదు, ఎప్పుడు నుంచి సృష్టి పుట్టింది ఎప్పటి నుంచి మనం కర్మలు చేస్తూ వచ్చినాము. మన కర్మలు ఎంతగా ఉందా? హిమాలయ కొండగింత పెద్దగా ఉంది. మరి ఇంతకే మనం గాబరి పడుతున్నాం సాధ్యం? అంటే భక్తి చేస్తుంటే, నామస్మరణ ధ్యానం చేస్తుంటే దాని నుంచి కర్మలు ఇంత దగ్గర అయిపోతా ఉంటుంది. నామస్మరణ నుంచి కర్మలు పోతుంది, పాపాలు ఇంకా దగ్గర అవుతుంది, మనసు నిర్మలమవుతుంది, మనకి శాంతి దొరుకుతుంది, ఇంకా వేరే ఉపాయం లేదు. దానికి జాగ్రత్తగా ఉందండి, యా రూపంలో భక్తి నుంచి దూరం పోకూడదు, భక్తి పాకూడదు, భక్తి దూరం కాకూడదు. సంసారం దూరం అయితే పర్వాలేదు, భక్తి దూరం కాకూడదు, అదే నిజమైన ప్రేమ. భక్తి నచోటి
कोई युक्ति से नहीं तो बहु विधि राह पछताए। Any kind.
phone vaas hota ho. లంగర్ సేవాదారులే వాళ్ళు అందరు వేరే వాళ్ళు కాదు. ఇంకో దయచేసి